ఫ్యాక్టరీస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇందులో టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పంటే మళ్ళీ కొంచెం జాగ్రత్త, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక ఎం ఉంటే ఇందులో కూడా ఒక ఎం ఉంది, ఈ ఎమ్ని బయటకు తీయచ్చు. ఇందులో ఒక ఫోర్ ఉంటే ఇందులో ఒక ఫోర్ ఉంది, బయట తీయచ్చు ఈజీగా. ఏంటన్నా ఇది బి క్యూబా రైట్? సరే ఇప్పుడు మనం ఇందులో ఎంఎన్ బయట తీసాను అనుకున్నా, మనకి ఇచ్చింది ఎం స్క్వేర్ మైనస్ ఎంఎన్ ప్లస్ ఫోర్ ఎం మైనస్ ఫోర్ ఎన్, ఇది మనకి ఇచ్చింది. సరే ఇందులో ఇందులో ఎం కామన్ తీస్తే ఒక ఎం మిగిలిపోతుంది. ఇందులో ఎం స్క్వేర్ లో ఒక ఎం బయటకు వస్తే ఇంకొక ఎం ఉంటుంది కదా, మైనస్ ఇందులో ఎం బయటకు వెళ్ళిపోతే ఎన్ మిగులుతుంది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది మీకే. ప్లస్ ఇందులో ఇందులో ఫోర్ ఉంది, బయట తీసేస్తే ఎం మైనస్ ఎన్. ఇప్పుడు చూడండి ఇందులోను ఇందులోను మళ్ళీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇందులో ఎం మైనస్ ఎన్ ఉంటాయి, ఇందులో కూడా ఎం మైనస్ ఎన్ ఉంది. సో ఇందులో ఎం మైనస్ ఎన్ పోతుంది, ఇది వెళ్ళిపోతే ఇంకేం మిగులుతుంది, ఎం ప్లస్ ఫోర్ ఇట్లా రాసుకోవాలి. ఇగో ఇది బయటకు వెళ్ళిపోయింది, మీరు కరెక్ట్ గా మూసేసుకుంటే తెలిసిపోతుంది. రెండు మూసేస్తే ఇక్కడ ఎం ఉంటుంది, ఇక్కడ ఫోర్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది మధ్యలో అంతా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇందులో వచ్చినప్పటికి ఇక ఈజీగా చేస్తే ఇందులోనూ ఒక ఏ స్కేర్ ఉంది, ఇందులో ఒక ఏ స్కేర్ ఉంది. ఏ క్యూబ్ లో ఏ స్కేర్ ఇంటూ ఏ రాయొచ్చు, మైనస్ ఏ స్కేర్ బి స్కేర్ యాజీ రాసేసుకో. మైనస్ ఇక్కడ చూడు, ఇక్కడ బి ఒకటి ఉంది చూడు, ఇక్కడ ఒక బి ఉంది కనపడుతుందా, ఏబి ప్లస్ బి ఇంటూ బి స్కేర్ ఎలా రాసుకో, బి ఇంటూ బి స్కేర్ బి క్యూబ్. సో ఇందులో రౌండ్ అప్ చేసేది ఏంటి, ఏ స్కేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏ మిగిలిపోతుంది, ఇక్కడ బి స్కేర్ మిగిలిపోతుంది. ఇక్కడ బి కామన్ ఉంది చూడండి, బి తీసేస్తే ఇక్కడ ఏ మిగులుతుంది, ఏ మిగులుతుంది, ఇక్కడ బి స్కేర్ మిగులుతుంది. ఇక్కడ ఏది ఉంది అదే రిపీట్ అవుతుంది అని చెప్పా, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఈ మైనస్ మైనస్, ఇక్కడ ఏది ఉందో అది రిపీట్ అవుతుంది. సార్ ఇక్కడ ప్లస్ ఉంది కదా అని అనుకోవచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ బి స్కేర్ బి క్యూ, అదే బి ఇంటూ బి స్కేర్. అలా మళ్ళీ దాని సైడ్స్ ఉన్నాయి చూసారు, దాని సింబల్స్ కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఈ ఏ మైనస్ బి స్కేర్ ఇక్కడ ఏ మైనస్ బి స్కేర్ మళ్ళీ కామన్ ఉంది, తీసేస్తే కామన్ గా తీసేస్తే బయట ఇంకేది, ఏ స్కేర్ మైనస్ బి కనపడుతుందా. సో ఏ మైనస్ బి స్కేర్ ను కామన్ తీస్తే ఏ స్కేర్ మైనస్ బి మిగులుతుంది, అయిపోయింది క్యారెక్టరైజేషన్ అలా చేయాలి.